ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన రెండు ఒక కూటమి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎప్పుడైతే తెలంగాణలో దుబ్బాకలో బీజేపీ గెలిచిందో ఆ గెలుపులో ఒకవేళ జనసేన గనక పాలు పంచుకుని ఉంటే వేరే విధంగా ఉండేది. ఆ క్రెడిట్ ఏదో జనసేన అధినేతకు కూడా కాస్తంత వచ్చి ఉండేది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేయడం వల్ల తమకు గెలుపు సాధ్యమైందని చెప్పి జన సైనికులు చెప్పుకునేందుకు ఉండేది. అలా చేసి ఉంటే బాగుండేది అనేది ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే మరోపక్క గ్రేటర్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఈసారి అంటే ఈ గెలుపు ఉత్తేజం, ఈ గెలుపు ఉత్సాహం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీలో మరింత ముందుకు వెళ్లేందుకు వాళ్లకు సహకరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాకపోతే ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బరిలోకి దిగుతారా లేదా అనేది ఇక్కడ చూడాలి. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ఎప్పుడైతే దుబ్బాకలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు, ఓకే అక్కడ అభ్యర్థి గురించి ఓటింగ్ వచ్చిందా, ఎందుకంటే అక్కడ రఘునందన్ రావు గారు అంటే స్థానికంగా అందరికీ తెలిసిన వ్యక్తే, ఒక రకంగా ఒక సామాన్యుడికి పట్టం కట్టారు అని అనుకోవాలా లేదంటే పార్టీ మార్పు కోరుకున్నారా అనుకోవాలంటే రెండింటికీ అవుననే చెప్పాలి సమాధానం. ఎందుకంటే రఘునందన్ రావు గారికి పర్సనల్గా ఉన్న ఇమేజ్ కూడా చాలా వరకు ఉపయోగపడింది ఈ గెలుపుకి అనేది చాలామంది చెప్తున్నమాట. మరోపక్క టీఆర్ఎస్తో విసిగిపోయి కమలం పార్టీని గెలిపించారు అనేది ఒక వెర్షన్, అయితే దానికి టీఆర్ఎస్ ఒప్పుకోదు అనుకోండి అది వేరే విషయం. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ నేతల్లో ఇక నుంచి ప్రచారంలో యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది అనేది. అయితే ఇప్పుడు ఇప్పటికైనా ఒక వేవ్ వచ్చింది కాబట్టి జనసేన పాత్ర ఏంటి, భారతీయ జనతా పార్టీతో కలిసి రేపు గ్రేటర్ ఎన్నికల్లో ముందుకు వెళుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చెయ్యి వేస్తే ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు అనే ఆశాభావం అయితే కనిపిస్తుందంట. ఇప్పటికే అంటే పవన్ కళ్యాణ్ గారు గ్లామర్ కానివ్వండి, ఆ సినీ గ్లామర్ గ్రేటర్ ఎన్నికల్లో ఖచ్చితంగా వాడుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఒక ఆలోచన చేస్తోంది అనేది, మరి దానికి సహకరిస్తారా లేదా చూడాలి. అదే నేపథ్యంలో దుబ్బాక ఎన్నికల ఫలితాలు సంబంధించి ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. అయితే ఆయన కూడా యాక్టివ్గా పాల్గొని ఉంటే కొంచెం క్రెడిట్ దక్కేది అనేది కొంతమంది అభిప్రాయం. ఓవరాల్గా ఇప్పుడు హోప్స్ అన్నీ కూడా గ్రేటర్ ఎన్నికల మీద ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. ఈ ఊపులో ఊపు మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది గ్రేటర్లో, హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో అనేది. మరి చూడాలి అది ఎంతవరకు కలిసి వస్తుంది. ఆ గ్రేటర్ ఎన్నికల్లో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతవరకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.